వరద నీరు ఏళ్లలోకి ప్రవేశించి ఏటు పాలుపోక తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు సిపిఎం పార్టీ అండగా నిలిచింది. వారి ఆకలి తీర్చేందుకు నడుం బిగించింది. గత 4 రోజులుగా వర్షపు నీరు ఏళ్లను చుట్టుముట్టడంతో అక్కడి బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో సిపిఎం జిల్లా కేంద్ర కార్యాలయం సుందరయ్య భవనంలో కొన్ని రోజులుగా బాధితుల ఆకలి తీరుస్తుంది. రోజుకు 100 మందికి పైగా ఇక్కడ భోజనాలు చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ఐక్య వేదిక, జమాతే ఇస్లాం సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఈ భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు 4 రోజులుగా వరద నీరు వచ్చి చేరడంతో కచ్చేరిపేట వెంకటేశ్వర కాలనీ పాత బస్ స్టాండ్ ఏరియాలో పేకల్లోతు నీరు చేరింది. దీంతో ఏళ్లలో ఉండలేని జనం రోడ్డుపైకి వచ్చేశారు. వీరికి భోజన సదుపాయాలు ప్రభుత్వం నుండి ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో సిపిఎం ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు భోజన ఏర్పాట్లు చేస్తుంది. ప్రజా సంఘాల సహకారంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోర్త రాజశేఖర్ అంటున్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన సమయంలో కూడా ముఖం చాటేయడంతో భోజన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, సిహెచ్ అజయ్ కుమార్, ఐక్య వేదిక నాయకులు కాశీ బాలయ్య, సూర్య, జమాతే ఇస్లాం సంఘ నాయకులు పాల్గొన్నారు. సుందరయ్య భవన కేంద్రంగా సిపిఎం పార్టీ అలాగే ప్రజా సంఘాలు మహిళా సంఘాల ఐక్య వేదిక ఈరోజు వాళ్ళ యొక్క సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సుందరయ్య భవన్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ తూతూ మంత్ర పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు కనీసం భోజనాన్ని కూడా మంచినీళ్ళు అందించేటువంటి కనీస ధర్మాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం వదిలేసింది. కాదు, మేము అనేది ఈరోజు ప్రభుత్వం ప్రకటనలు పరిమితం అయింది తప్పించి చేతల్లో మాత్రం బాధితులను ఆదుకోవడంలో విఫలమైంది. ఈరోజుకి కూడా పాత బస్ స్టాండ్ ఏరియా మొత్తం అంతా కూడా మోకాల లోతు కాదు, మల్లోతు నీటిలో ఉంది. ఈరోజు ఉప్పుటేరు లాగట్లేదు, పక్కన ముంపులో గురయ్యింది. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం కోసం ప్రభుత్వాలు చేసే చర్యలు తర్వాత సంగతి. ముందు తక్షణం బాధితులను ఆదుకోవడానికి ఆహారాన్ని కానీ చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి కోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఐక్య వేదిక కానీ, జమాత్ ఇస్లాం హింద్ కానీ, అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ముస్లిం మహిళా సంఘాలు కానీ, అలాగే ఐద్వా కేవీపీఎస్ లాంటి ప్రజా సంఘాలు, ఎస్ఎఫ్ఐ లాంటి ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈరోజు వితరణలో పాల్గొంటూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజా సంఘాలు లేదంటే దాతలు ముందుకొస్తున్నటువంటి విధంగా ప్రభుత్వం ఎందుకని తీసుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు. మరోపక్క ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఇంటికి రేషన్ మేము ప్రతి నెల ఇంటికి అందిస్తామని చెప్తున్నారు వాలంటీర్ల ద్వారా. మరి ఈరోజు కనీసం ఆహారాన్ని ఇంటింటికి ఎందుకు అందించలేకపోతుందని మా ప్రశ్న. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం పునరాలోచించాలి, బాధ్యతను తక్షణం ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాకినాడ కచేరిపేట సుందరయ్య భవన్ కేంద్రంగా ఈ 2 రోజు కచేరిపేట, పేజరపేట, వెంకటేశ్వర కాలనీ, పాత బస్ స్టాండ్ ప్రాంతంలో వరద బాధితుల ప్రాంతంగా పెద్ద పేరు వచ్చింది. ఆ ప్రాంతంలో పేద ప్రజలకి అందరికీ భోజనాలు పెట్టాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భోజనం నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం మాత్రం కొన్ని పేర్లకి ఫోటోలు రావడం కోసం కొన్ని భోజనాలు తీసుకురావడం, ఫోటోలు వీడియోగ్రాఫ్లు తీసుకుని పేపర్లు చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పోయే పరిస్థితి ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. సుందరయ్య భవన్ కేంద్రంగా, సిపిఎం ఆఫీస్ కేంద్రంగా పెడుతున్న భోజనాలకి వందలాది మంది తరలొచ్చి భోజనం చేస్తూ వెళ్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ తింటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఇదే విధంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ దూర ప్రాంతాల్లో కాకుండా దగ్గర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది, ఇప్పుడు మా నాయకులు వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ రోజుతో ఇంకా వర్షాలు ఆగిపోయినాయి కాబట్టి పునరావాస కేంద్రాలు తీసేసామని చెప్తున్నారు. కానీ ఈరోజు పేదరపేట కానీ, వెంకటేశ్వర కాలనీ కానీ, పాత బస్ స్టాండ్ కానీ, కచేరిపేట చివరి వీధి కానీ ఏటుకొట్టి చూస్తే ఇప్పటికీ ఇల్లులు మల్లోతు నీళ్ళతో మునిగిపోయి ఉన్నాయి, ఇల్లు అన్ని కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. భోజనాలు ఇంకొన్ని రోజులు కొనసాగించాలని, వీళ్ళకందరికీ ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మంచినీళ్ళతో పాటు ఒక హెల్త్ క్యాంప్ కూడా, ఇప్పుడు అనారోగ్యాలు, సీజనల్ వ్యాధులు కూడా వచ్చే పరిస్థితి ఉంది వాటర్ ఎక్కువ ఉండడం వల్ల. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో శానిటైజేషన్ పూర్తిగా చేయాలి. 2, ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించి అందరికీ డాక్టర్, ఏఎన్ఎం తక్షణం ఆయా కేంద్రాల్లో పెట్టాలని చెప్పి ఆ విధంగా మా ఆఫీసును కూడా ఉపయోగించుకోమని చెప్పాం. ప్రభుత్వం ఇప్పటికూడా స్పందించలేదు. ఇప్పటికైనా అందరికీ భోజనం, మంచినీళ్ళు అందించే పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.